ఇక శ్రీకాకుళం జిల్లాకు తుఫాన్ ముప్పు పొంచి ఉంది. జవా తుఫాన్ ప్రభావం జిల్లాపై అధికంగా ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మరో 48 గంటల పాటు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ఇప్పటికే తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. పంట చేతికి వచ్చే సమయంలో ముప్పు ముంచేస్తుందేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరమణ అందిస్తారు. అండమాన్ సముద్రం నుంచి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుందని భారత వాతావరణ కేంద్రం తెలపడం జరిగింది. ఇదే నేపథ్యంలో రానున్న రాగల 2 రోజుల్లో అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తాయని వాతావరణ కేంద్రం అయితే తెలపడం జరిగింది. ప్రస్తుతానికి మనం శ్రీకాకుళం జిల్లాలో గనగలవానపేట బీచ్ వద్ద ఉన్నాం. ఈ బీచ్లో చూడొచ్చు ఈ తుఫానికి రాగాసల్లు అయితే ఏ విధంగా ఎగిసిపడుతున్నాయో చూడొచ్చు. ప్రధానంగా శ్రీకాకుళం జిల్లా అంతా కూడా ప్రస్తుతానికి వాటర్ హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఈ యొక్క మత్స్యకర గ్రామం అయినటువంటి శ్రీకాకుళం జిల్లాలో తీరం వెంబడే 10 మండలాలు అయితే ఉన్నాయి. ఈ మండలాల్లో అయితే పూర్తిగా అధికారులు అయితే ఏర్పాటు పూర్తి ఏర్పాట్లు మత్స్యకారులు ఎవరు సముద్రలోపలికి వేటకు వెళ్ళొద్దని అదేవిధంగా వేటకు వెళ్ళే వాళ్ళు ఇప్పటికే తిరిగి వచ్చేయాలని కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. అధికారులు అయితే పూర్తిగా దీనిపైన అయితే చర్యలు తీసుకొని తీరం వెంబడి ఉన్న సముద్ర తీరంలో శ్రీకాకుళం జిల్లాలో 192 కిలోమీటర్లు అయితే సముద్ర తీరం అయితే ఉంది. ఈ సముద్ర తీరం వెంబడి ఉన్న 11 మండలాల్లో కూడా ఇప్పటికే అధికారులు ఎలక్ట్ చేయడం జరిగింది. ప్రధానంగా మనం చూస్తే శ్రీకాకుళం జిల్లాలో చూసుకుంటే సముద్ర తీరం ఈ రాకాశాలు ఎలా ఎగిసిపడుతున్నాయి మనం చూడవచ్చు విజువల్స్ రూపంలో. ప్రధానంగా ఈ రాకాశాలలో ఎగిసిపడడంతో ఒడ్డునున్న ఇసుక దెబ్బలు కూడా కోత గురి రావడం జరుగుతుంది. ప్రధానంగా ఇక్కడున్న వలలు కూడా తెప్పలు కూడా లోపలికి కొట్టుకుపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న ఇసుక దెబ్బలు ఈ యొక్క రాకాశి అలలు తాకిడికి ఇసుక దెబ్బలు ఏ విధంగా కోత గురి అవుతున్నాయో మనం చూడవచ్చు. ప్రధానంగా శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికే ఇచ్చాపురం నుంచి అటు బానుపాడు ప్రధాన వాటర్ అయినటువంటి రెండో వాటర్ హెచ్చరిక అయితే జారీ చేశారు అధికారులు. ప్రధానంగా శ్రీకాకుళం జిల్లాలో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసి ఎవరికైనా ఎటువంటి అసంఘట అంటే ఎటువంటి ఆపద కూడా జరగకుండా అధికారులు అయితే ఇప్పటికే పూర్తిగా నిమగ్నం అయ్యారని చెప్పవచ్చు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కూడా ప్రధానంగా మనం ఈ యొక్క తుఫాను రాగల 2 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో అయితే ఇచ్చాపురం పలాస మందస ప్రాంతాల్లో అయితే నిన్న రాత్రి 2 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైందని ఇప్పటికే మనకి వాతావరణ కేంద్రం కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే రైతులైతే ఈ యొక్క తుఫాను వల్ల తీవ్ర నష్టమైతే వాటిల్లని చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకుంటే వరి రైతులు ఇప్పటికే పూర్తిగా మొన్న 2 రోజులుగా కురిసిన వర్షాలకు అయితే వరి రైతులు అయితే తీవ్రంగా నష్టపోయారని ఒక వ్యవసాయ అధికారులు అయితే జిల్లా వ్యవసాయ అధికారులు ముసంచాలకులు కూడా ఒక ప్రకటనలో విడుదల చేయడం జరిగింది. ఇదే నేపథ్యంలో చూసుకుంటే రాగల ఈ 2 రోజులు తుఫానుకు కూడా అరటి మామిడి జీడి అలాంటి చెట్లు కూడా నేల కొరికే పరిస్థితి ఉంది. ఈ యొక్క తీరం దాటే సమయంలో 40 నుంచి 50 స్పీడ్ గాలి అయితే వేగంతో గాలిని వీచే పరిస్థితి కూడా కనిపిస్తుందని ఇప్పటికే విశాఖ వాతావరణం కూడా ఒక ప్రకటనలో విడుదల చేయడం జరిగింది. ఇదే ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. విడుదల కృష్ణతో వెంకటరమణ ప్రైమ్ 9 శ్రీకాకుళం.